आदिलाबाद जिला तलमड़गु मंडलम रुय्याडी ग्राम में भारत राज्यांग निर्माता अंबेडकर वर्धंती घनंगा निर्वहिंचारु। अंबेडकर विग्रहानिकि निवाळ्लु अर्पिंचारु। अंबेडकर आशय साधनकु प्रति ओक्करु कृषि चेयालनि स्वरोज जिल्ला संयुक्त कार्यदर्शि बिट्ल चैतन्य अन्नारु। ई कार्यक्रमंलो सर्पंच पुंड्रु पोतरेड्डि, अंबेडकर संघं अध्यक्षुडु चिन्नाल लस्मन्न, रैतु समन्वय समिति मंडल अध्यक्षुडु गोक जीवन रेड्डि, टीडीपी एस्सीसल अध्यक्षुडु निच्याडि गंगाधर, माजी एंपीटीसी नरसिंहुलु, टीडीपी नायकुलु चुवाक उत्तम, बोज्ज बालाजी, कांग्रेस एस्सीसल मंडल अध्यक्षुडु निच्याडि अशोक తైతల్లు పాల్గొన్నారు। మరి ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మరి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మన గ్రామ సర్పంచ్ పూండ్రు పోతారెడ్డి గారు, అదే విధంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చెన్నాల లస్మన్న గారు, మరి వార్డు సభ్యులు లోక ప్రవీణ్ రెడ్డి గారు, మరి రోజు పేదోడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, పేదోడు ప్రశాంతంగా తిండి తింటున్నాడు అంటే ఆ ప్రశాంతమైన నిద్ర, ఆ ప్రశాంతమైన తిండి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే లేకపోతే భారతదేశంలో ఇప్పటికి మరి పేదోని శవాల దిబ్బగా మారే పరిస్థితి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశోధించి, ఎన్నో దేశాల రాజ్యాంగాలను శోధించి మనకు ఒక లిఖితపూర్వకమైనటువంటి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మనందరికీ అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి మన భారత రాజ్యాంగం చదివినట్టయితే మన భారత రాజ్యాంగంలో 15వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సమానమే. అదే విధంగా 17వ ఆర్టికల్ ప్రకారం అంటరానితనం అనేది నిషేధం అని చాలా గొప్పగా రచించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మన గ్రామ సర్పంచ్ పూండ్రు పోతారెడ్డి గారు, అదే విధంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చెన్నాల లస్మన్న గారు, మరి వార్డు సభ్యులు లోక ప్రవీణ్ రెడ్డి.